మిత్రుడు మా సోదరుడు కిరణ్ కుమార్ రాజు గారికి అన్నిటికంటే ముఖ్యంగా సీనియర్ సభ్యులు మా భాస్కర్ గారు చెప్పాడు ఇందాక మా ద్వయానికే సలహాదారుడు అన్నింటిలో మాకు ముందుగా ఇలాంటి వ్యక్తి కృష్ణ కుమార్ గారికి సాక్షి ఎడిషనల్ ఇన్ఛార్జ్ కృష్ణారావు గారికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రెస్ కమ్యూనిటీకి సంబంధించి అంటే రిపోర్ట్లు ఇంకా చాలామంది ఎడిటర్ డెస్క్ ఇన్ఛార్జ్ అందరూ వచ్చారు కాబట్టి ప్రెస్ కమ్యూనిటీకి సంబంధించిన అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైన కమిటీకి నా యొక్క మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈరోజు కార్యక్రమ జనరల్ బాడీ సమావేశం అని చెప్పి నాకు మొన్ననే రాజుగారు చెప్పడం, లెంకర్ గారు కూడా చెప్పారు, అయితే ఏదో పోల్చుకోండి అయితే చెప్పారు. ఈరోజు ఒక ఆరోగ్య కార్యక్రమం ఏదో ఒక ఈవెంట్ తీసుకోవాలి, ఆ కార్యక్రమం మీరే రావాలని తప్పనిసరిగా మీరు బాధపడుతున్నారు ఉండే తప్ప మిగతా అన్నీ కూడా ఏ కార్యక్రమాలు చేయాలో ఇద్దరు కలిసికట్టుగానే చేస్తాం. అది చేత అతను రాకపోయినా మీరు బాధపడక్కర్లేదు, కానీ నా నోట్లోంచి వచ్చి మాట అతని నోట్లోంచి వచ్చినట్టుగానే భావించండి. మొట్టమొదటి రెండవది బతకలేక బడి పంతులు అని రాసేవారు పూర్వం నాకు చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు బతకలేక విలేకరి అనేటువంటి పరిస్థితిలోకి ప్రసిద్ధి ఇది కొంత మరి వ్యవస్థ అలా మారిపోయింది. పైన ఎలక్ట్రానిక్ మీడియా అనివ్వండి, ప్రింట్ మీడియా అనివ్వండి, ఎవరు బాధపడకూడదు, నేను స్వచ్ఛందంగా చెప్పేస్తున్నాను అని నాకు తెలుసు. కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ వాళ్ళు రన్ చేయాలి ఆ బిజినెస్ అనేటువంటిది ఉంటే వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అవి క్యారిటీలు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు ఎలక్ట్రానిక్ మీడియా వరకు. ప్రింట్ మీడియాకి వచ్చేటప్పటికి అంత ఈ రోజుల్లో ఎవరో పేపరు చదివే కంటే నెట్లోకి వెళ్ళిపో అందులో చూసుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు రామాయణం పక్కనట్టుగా ఒకటి పంపిస్తే అందులో చదువుకుంటా సరిపోదు కదా అనేటువంటి భావనలోకి వచ్చి పేపర్ పర్చేజ్ కూడా తక్కువ అయ్యేటువంటి పరిస్థితి సర్క్యులేషన్ వాటి వల్ల వాళ్ళు రన్ చేయాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటారు. దాంతో విలేకరికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు, లేకపోతే విలేకరులు మీరే ఏదో ఒకటి పడండి మాకు ఇది అని చెప్పేటువంటి పరిస్థితుల్లోకే అధిపతులు వచ్చేసారు. మరి విలేకరు ఉద్యోగం చేసేటువంటి వాడికి సాధారణంగా ఇప్పుడు నేను ఉన్నానుకోండి, నాకు ఒక వ్యాపారం ఉంటుంది, కేబుల్ వ్యాపారం చేయాలి, వ్యాపారం ఏది గోల్డ్ వ్యాపారం పెట్టుకున్న దగ్గర తప్పకుండా నేను పెట్టుకున్నాను. అలా ఒక వృత్తి మీద ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ విలేకరులు పర్టికులర్గా మేము విలేకరులుగానే ఉండాలి అని అనుకుంటాను. మరి జీతాలు సరిగ్గా రావు, బతకాలి, బతకాలి అంటే ఫ్యామిలీని పోషించాలి. నువ్వు ఎంత పెద్ద విలేకరు కదా నీకు జగపోడు అది ఒక సారీ చెప్పుకోవాలి. కాబట్టి రౌసూర్ పేకేశ్వరరావు లేకపోతే శోభేరాజ్ గారు ఆటలు సత్యనారాయణ గారు ఏం తెలుసు కదా ఏం ఉపయోగం ఎలా వస్తున్నావు ఇంటికి అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చిన భారీ చేస్తుందండి. పిల్లలు చేస్తారు, నాన్న నీకు ఆలు తెలుసు కదా ఏం తెలుసు కదా, లేకపోతే పలానా కాలేజ్ తెలుసు, ఆ కాలేజీలో నువ్వు జాయిన్ చేయించాను. మనకేమో పేరు గొప్ప ఊరు దెబ్బలాగా అయిపోయింది మన విలేకరుల పరిస్థితి. దీనికి ఏదో ఒక ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలంటే చాలామంది ఏమనుకుంటారంటే కొంత అక్కడ ఎక్కడ ఏదైనా తీసుకుంటే మనకు గడిచిపోద్దు కదా అనుకుంటారు. అది ఆ శనికానికే గడుస్తుంది. మనం వాటర్ను ఎలా విమర్శిస్తున్నామో వాటర్ ఆ రోజు 500 రూపాయల గురించి 1000 రూపాయల గురించి కప్పుకొని ఓడేస్తాడు. ఆ తర్వాత ఆడ ఎంత హీనంగా నెక్కినటువంటి వాడు చూస్తాడు మనం చూస్తున్నాం. అలాగే రేపు పొద్దున మన పరిస్థితి కూడా ఆ స్థితికి రాకుండా ఉండాలంటే మనం ఎత్తిస్తూ పేపర్లో కొన్ని వార్తలు నిజమైన వార్తలు రాయాలి. వార్తల్లో కూడా వసం ఉండాలి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు పలానా ఓడు మొక్క నాటేటప్పుడు ఒక మొక్క నాటగానే ఒక ఫోటో వేస్తున్నాం, లేకపోతే పలానా ఓడు ఇలా బట్టలు పనిచేయడని చెప్పేస్తున్నాం. అది అసలు ఏం పనిచేయడం అది కాదండి. సమాజానికి ఏం కావాలనేటువంటిది ఏ ఒక్క పేపరు నేను ఈ మధ్యకాలంలో చూస్తుండగా ఒక్క ఎడిటోరియల్ నా చిన్నప్పుడు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ అప్పుడు ఇంకా సాక్షి లేదు మిగతా పేపర్లో ఎడిటోరియల్ చాలా చక్కగా రాసేవారు ఏ ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ ఇవన్నీ. ఈవేళ అసలు ఎడిటోరియల్సే సరిగ్గా ఉండలేని పరిస్థితిలో వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. లోకల్ పేపర్ల వరకు చెప్పాల్సి వస్తే రాజమండ్రి గురించి, రాజమండ్రిలో జరుగుతున్న అవినీతి గురించి ఎవరైనా ఏమైనా రాస్తున్నారా అంటే ఎక్కడన్నా కనబడుతుందా? చక్కగా పరిపాలించి మేము ఉన్నప్పుడు మాత్రం అలా అగేలా అగేలాగా అలా రాశారు.
నీతి మంత్రులు ఉండడం తీరు. రెండో దాని మీద ఏదో కొంత రాశారు. అసలు పూర్తిగా దేని మీద కూడా పరిపాలన చేసేటువంటి పరిపాలకులు కలిసి కింద దాకా మీరు ఏమన్నా పాత్ర వహిస్తున్నారా? మీరు ఆ పాత్ర మీద పెన్ను పెట్టండి. మీ కాళ్ళ దగ్గరికి అన్ని వచ్చేటువంటి పరిస్థితి అప్పుడు వస్తారు. ఎప్పుడైతే మీరు మనం తొత్తుల కింద మారుదామని అనుకుంటామో ఆ పరిస్థితి ఉండని చెప్పి వాడు మిమ్మల్ని ఏళ్ళ కిందే చేస్తారు. రెండవది, ఈవేళ నేను కిరణ్ కుమార్ రాజు గారి గురించి వచ్చాను కదా అని చెప్పి ఈయన మనుషులు అనుకుని అవతల మనిషి రాయడానికి నాకు ఈయన బాగా పోటీ రాస్తారు. మండల రాజు గారు చాలా తెల్లగా ఉన్నారు, చాలా మంచి మనిషి, పీటీ ఉషలో పరిగెడతారని నేను రాస్తాను. అది నిజాలు కావు, కానీ అవతల వ్యక్తి ఇంకోలా రాస్తాడు చెడుగా. నేనేం చేస్తాను, నా మంచిగా రాసినది ఇది నిజం, అది అబద్ధం అని చెప్తాం అన్నమాట. అంటే ఇప్పుడున్న పత్రికల యొక్క పరిస్థితి చెప్తున్నాను. ఒక మ్యాటర్ ఏదైనా రాస్తే వాళ్ళకే మనకే పడదండి, అందుకని అలా రాస్తారు. అది వేరే పార్టీ, ఇది వేరే పార్టీ. ప్రజలకు నమ్మకం పోయింది ఏ పార్టీలో ఏ పేపర్ కరెక్ట్ పేపర్ అనేటువంటి. అది ఫిక్స్ చేస్తారు ఎలా పర్టికులర్ పార్టీలకు సంబంధించిన ఇదండి. అది పోవాలి, అది పోవాలంటే అది రిపోర్టర్ చేయాలి. కానీ ఇందులో రిపోర్టర్లు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇతను ఒకవేళ అలా ఎగ్నెస్ట్గా రాస్తే ఉద్యోగం పోతుంది, ఎందుకంటే పైన మళ్ళీ వాళ్ళ కాడ మేనేజ్ చేసేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనకు కావలసినటువంటిది అసోసియేషన్. అంటే ఎంత ఎందుకు చెప్పుకొచ్చానంటే దానికి విలేకరుల అసోసియేషన్ కంపల్సరిగా ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉండాలి. సరే, విలేకరుల అసోసియేషన్ జరిగింది రాజమండ్రి వరకు. ఏం చేయాలి? ఇద్దరు నిలబడాలి కదండి. ఎలక్షన్ జరిగితే ఇద్దరు ముగ్గురు నలుగురు నిలబడతారు. నెగ్గివాడు ఒకటే నెగ్గుతాడు, ఓడిపోవాలి మిగతావాళ్ళు ఓడిపోతారు. ఒకటి నెక్కుతాడు, ఓ ఎనభై పోటీ చేస్తే ఒకటి నెక్కి రిమైనింగ్ ఓడిపోతాడు. నెగ్గినటువంటి వాడు వీళ్ళకి ఏమి చేయాలి మంచి అని ఆలోచించాలి. ఓడిపోయినటువంటి వాడు ఆ చెడగొడతారు ప్రయత్నించకూడదు. ఇంకా మంచి చేసి నేను ఎలా నెగ్గాలి అనేటువంటిది ఆలోచించాలి. ఇక్కడ ఆ స్పోర్టివ్నెస్ ముందు మీరు 10 మందికి నీతిని చెప్పే మీరు అది నేర్చుకుని ఇక్కడ ఉన్న ప్రస్తుత సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఇక్కడ ఉన్న ఉంటే చాలా ఆనందపడేవాడు. అది బాధేసింది నాకు ఇక్కడ ఇలా చూసిన దాన్ని బట్టి. రెండవది, నెగ్గినటువంటి వాళ్ళకి సూచన. తర్వాత నలుగురు నడిచేది దారి, నలుగురు వ్యతిరేకించేది తప్పు. అలాగే ఇక్కడ కొన్ని అద్దులు కట్టలేదనో లేకపోతే ఇంకోటో విమర్శలు ఎక్కువ వస్తున్నప్పుడు ఎవరిదే తప్పు అని నేనైతే అనట్లేదు. ఆ నలుగురు మరి కృష్ణ కుమార్ గారు లాంటి పెద్దలు ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారు. గణపతి గారికి సీనియర్లు అందరినీ కూర్చోబెట్టి ఇది మంచి పద్ధతి కాదు, ఇది ఇలా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ వ్యవహారానికి ఎక్కడక్కడ ఒక పోలీస్ స్టాప్ పెట్టకపోతే నిత్యం సుప్రభాత్ సేవలో నా చెవిలో అటు ఇటు నిలబడుతుంది. అది సెట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాం. కంపల్సరీ అది చేసుకోవాలి. తర్వాత ప్రస్తుత సభ్యులు ఎలాగ ఎదగాలి? ఇందాక చెప్పినట్టుగా మీరు సమాజం మీద రాయాలి. ఎవరు ఏమి హెల్ప్ చేసినా మీకు అతని గురించి కొద్దిగా మంచి రాయి. అవతల పక్క కూడా ఆడు ఆడు మంచోడు అనుకో, ఆడికి ఒక ఆరామూలం గ్యాప్ ఇచ్చి రాయండి తప్ప మరీ ఆడు ఎలా పోడేసి గూడో కొట్టేసి పరిస్థితులు ఎక్కడ చేయగలరు? మంచిది కాదు. మీకు తెలుసు లేదా, నా న్యూస్లో నేను మేయర్ నిద్రపోతున్న మేయర్ అని రాసిన ఒకరోజు ఒక పాత అవినీతులు అంటే ఈ మధ్య రాయటం మానేశారు. నాకు ఎలా ఏదో ఒత్తిడి వస్తుంది కాబట్టి ఇవి చూసుకోవాలి జాగ్రత్తగా. అలాగే నేను ఈక్వల్గా ఎలక్షన్లో కూడా నేను పోటీ చేసిన అవతల ఆ అమ్మాయి ఉన్నాయి మనే అన్ని అమ్మనివ్వండి. దాంట్లో ఎక్కడ ఇవ్వక కూడా నేను వార్త పరంగా వచ్చేటప్పుడు నేను ఏదైనా సరే పర్ఫెక్ట్గా రాస్తాను. అలా మా భాస్కరం మీద ఒకసారి ఏదో గొడవైంది, కృష్ణ కుమార్ గారు వెళ్తా ఉన్నారు ఆర్టీఓ గారితో గొడవ అయినప్పుడు అవతల వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళ బట్టలు తగ్గించుకుని ప్రదర్శన చేశారు, నగర ప్రదర్శన. అవన్నీ కూడా ఇచ్చి వీడి మీద యాంటీగా రాసాం. భాస్కరం రాయమంటాడు మంచి మంచి చెడు చెడే అది ఏంటంటే బయట పబ్లిక్కి వెళ్తే పబ్లిక్ వీళ్ళు డిసైడ్, అది పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఎవరి క్యారెక్టర్ ఏంటి అనేటువంటిది మనకు మనం చేసుకోకూడదు. ఆ విధానంలోకి రావాలి. అక్కడికి అది సరిపోతే మా వరకు వచ్చిందంటే భాస్కర్ గారు నేను ఈ ప్రెస్ క్లబ్కు సంబంధించి మీకు భూమి మీద నుంచి పైదాకా మాకు ఈ పనులు చేసి పెట్టండి అంటే అవి న్యాయబద్ధమైనటువంటి అయితే తప్పనిసరిగా అవుట్రైట్గా 100కి 150% చేస్తారు. అలాగే విలేకరులు కానీ మనిషికి కానీ ఎవరికన్నా కావాల్సింది 4. 1 ఇల్లు, 2 ఒడ్డు మీద బట్టలు కొడుకోవడం, 3 ఆరోగ్యం, 4 పిల్లలు చదివిస్తాం. ఇవి చాలా ఇంపార్టెంట్. పిల్లలు మాత్రం మన విలేకరులు తీసుకురాకండి,
నాలుగు చేయాలనుకున్నప్పుడు ముందు అందరికి ఇల్లులు ఉన్నాయా లేదా అనేటువంటి చూసుకోవాలి. అది చూసుకుని మరి లెక్కడ గారు రాజు గారు కమిటీ అందరూ కలిపి లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇప్పించేటువంటి పరిస్థితి చేయాలన్నమాట. ఇల్లు ఉండాలి ముందు ముఖ్యంగా. రెండవది ఆరోగ్యం. సరే ఆరోగ్యానికి ఆల్రెడీ ప్రభుత్వం నాకు తెలుసు మనకి ఏదో కార్డులు ఇచ్చింది ఇన్సూరెన్స్ కార్డులు దాంతో సరిపోతాయి. ఎందుకంటే నాకెంత డబ్బు ఉంది నాకు నడుపు ఆపరేషన్ అయితే ఎందుకంటే మీకు ఆ కార్డు ఉందో అందులో చేసేస్తానని చెప్పి చేశాను. అంటే నేను కూడా ఒక బెనిఫిషియల్. ఇందాక కృష్ణ కుమార్ గారు చెప్పినట్టుగా అది జీవితంలో కోరుకోదు. మనం కట్టిన ఇన్సూరెన్స్ 1200 రూపాయలు ఏదో అభాగ్యుడికి ఉపయోగపడుతుంది అనేటువంటి భావంతో వెళ్ళడం తప్ప జబ్బు రావాలని కోరుకోదు. డబ్బు రావాలని కోరుకోదు. అది ముఖ్యం. ఎంత పాటు వచ్చింది ఇక స్కూల్లోకి వచ్చేటప్పటికి పిల్లలందరినీ అంటే చాలా మంది నా దగ్గర కూడా వచ్చి ట్రస్ట్లో తీసుకుంటున్నారు కానీ అవసరం లేదు మనకి. కానీ ఇందాక చెప్పినట్లుగా అన్ని స్కూల్స్ అన్ని కాలేజీల్లో మనకే కాదు 10% పావర్టీ ఉన్నటువంటి లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీ వాళ్ళందరికీ కూడా 10% ఇవ్వమని చెప్పి ఉంది. దాన్ని ఎందుకు పాటించట్లేదు దాని మీద మీరు పెన్ను పెడితే మనతో పాటు ఇంకో 10 మందికి ఉపయోగపడేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకొకటి దగ్గరికి ఎలాగంటే మనం డైరెక్ట్గా ఎడ్యుకేషన్ ఇక టెక్నికల్గా వచ్చేటప్పటికి మీరు అందరూ కలిపి 100 మంది ఉంటారు. 100 మందికి కలిపి ఒక్కొక్కరికి మధ్యకాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ కాబట్టి 2 పిల్లలు ఉంటారు. అందులో ఇంజనీరింగ్ మెడిసిన్ చదివేటువంటి స్థాయి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మెరిట్లో వచ్చేస్తే సరే సరే కాదు గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫెసిలిటీలు ఇస్తే సరే సరే అది కూడా కాదు ఇంకా చేసుకుంటామని అంటే మరి దానవీర సూరకర్ మా భాస్కర్ గారు ఉన్నారు అక్కడికి వెళ్తే అది చేసి పెడతాడు. ఆ ఇబ్బంది కూడా ఉండదు మీకు ఏది మెడికల్లో అండ్ ఇంజనీరింగ్లోకి వచ్చింది. ఆ కింద పీజీ వరకు అయితే మేము కూడా చదివించడానికి సిద్ధంగా ఉంటాం. ఇవి చూసుకోండి. తర్వాత బయట అడగాలని మనం వీళ్ళు చెప్పడం వరకు నాకు పైన కింద కలిపి ప్రెస్ మీట్ డబ్బులు కానీ లేకపోతే ఆ కుట్ట అద్దెలు కానీ ఇవన్నీ వస్తేనే మన వెల్ఫేర్ మన సరిపో సంక్షేమ నిధి అనేటువంటిది కంపల్సరీగా ఏర్పాటు చేసుకోవాలి. రామనారాయణ ఉన్నప్పుడు పైన ఆలు కానీ ఆ తర్వాత ఏంటది ఇంకోటి ఏసీలు ఫర్నిచర్లు ఇవన్నీ కూడా ఆ ఫుడ్లోనే షిఫ్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మన పైన మీకు ఒక ఆఫీస్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసుకోండి. దానికి కావలసిన 4 సహాయం పొందండి. ఎప్పుడు కూడా ఇతర సహాయం పొందిన తర్వాత ఇక ఎక్కడ దొరకదు అన్నప్పుడు మా మొఖాలు చూడండి. ఎందుకంటే మేము చాలా పనులు చేస్తూ ఉంటాం కాబట్టి లాస్ట్ ఆప్షన్ మాకు ఇవ్వండి. అది కంపల్సరీగా చేసుకోండి. మూడవది ఇక్కడి నుంచి మాత్రం నేను నా పర్సనల్ ఫస్ట్ ప్రెస్ మీట్లు పెడితే బెదిరిపోతున్నారన్నది వాస్తవం. నేను చాలా పేపర్లు యాడ్ ఇస్తాను. ఎలా ఇస్తానంటే ఎల్లయ్యా అవతలకి కావాల్సింది పేపర్లో యాడ్ ఎవరు పేరు ఇవ్వాలంటే మన కొత్త చెట్టుగా నాగేంద్ర బాబు అని చెప్పు పొల్లయ్యా ఎల్లయ్యా నల్లయ్యా అని ఇవ్వాల్సి వస్తుంది. ఎంత చేత ఇవ్వాల్సి వస్తుంది ఒక్కదానికి ఎత్తే సరిపడలేదు. అందరూ వచ్చి నాదో నాదో అని వచ్చారు. మరి అదే డబ్బు ఉండాలి కదండి. మళ్ళీ ఏమన్నా లంచం తింటే మీరే రాస్తారు లంచం తినేసేది. భార్య అడగా తింటే భార్య అడగా కుంగుసాడు మొత్తం అంతా పవర్ బ్యాక్ చేయడం అంటారు. తిరగకపోతే తిరుగుతు లేదు అంటారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చూసుకోండి. అందుచేత మీరు కూడా ఆ సిస్టంలోకి వచ్చి చక్కగా రన్ చేయండి. అందరూ ఐక్యంగా ఉండండి. ఎంతో ఇల్లు మీరే రాజుగారు మీ టైంలో కూడా పెట్టుకోకలేదు. ఇల్లు అన్నది గవర్నమెంట్ పెట్టుకోండి. ఎంత అన్నది గవర్నమెంట్ వస్తుంది. స్కూల్ అన్నది గవర్నమెంట్ రూల్ ఉంది దాన్ని బట్టి వస్తుంది. ప్రజలకు మనం ఇంకా మెసేజ్ చేయవలసింది ఇక్కడ నలుగురు సుఖంగా కూర్చోడం బాగా ఒక్కోసారి అనుకున్న పరిస్థితులు ఇట్లు వస్తాయి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాటికి సహాయం చేయాలనుకుంటే 150 మంది ఉన్నారు 100 మంది ఉన్నారు చూసుకుని ఆ 100 మంది నెలకు 200 రూపాయలు సభ్యత్వం కింద కట్టించుకునే లేకపోతే ఒక చీటీ కింద వేసి ఎవరికైనా ఆ నెల అవసరం ఉంటుంది అలా గంట బయట కిటీలు పెట్టుకున్నారు ఆ టైం కూడా పెట్టుకుంటే మన కుటుంబానికి ఎందుకు అంత ఉపయోగపడితే అవి చేయండి. చక్కటి బట్టలు పెట్టుకోండి. పుస్తకాలు పెన్నులు కూడా మన ప్రసాద్ కింద పెట్టుకోండి. పేపర్ యాడ్లకి దయించి ఎవరికి ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి తప్ప బలవంతం పెట్టద్దు. పేపర్లో యాడ్ ఇవ్వాలంటే పేపర్లో రాత బాగుండాలి. రాత లేకుండా డైలీ ప్రింటింగ్ లేకుండా యాడ్ ఇవ్వమంటే మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. దాని మీద ఒక్కసారి కమిటీ కూర్చుని నిత్యం పేపర్లు ఎవరు రన్ అవుతున్నాయి ఎవరెవరికి ఇవ్వాలి అనేటువంటి మీరు డిసైడ్ చేసుకోండి. లేకపోతే మీరు కూడా రాష్ట్ర విధానం పెట్టుకోండి. ఏది మున్సిపల్ ఆఫీస్లో ఉన్నట్టు మీకు ఎత్తున్నా చూడండి. అలా మీరు కూడా ఈ వ్యాన్ నువ్వు తీసుకుంటా ఆయన దగ్గర కొండ మళ్ళీ రాష్ట్ర విధానంలో ఇప్పుడు రావాలి పెట్టుకోండి. అయితే తప్పే ఉంది.
ఈ విధంగా చేస్తే బాగుంటుందని కోరుకుంటూ చాలా ఎక్కువ చెప్పి చెప్పినట్టు మనం క్షమించాలి. మీరు ఒక మిత్రుణ్ణి మీకు ఒక అంటే నాకు మీరు అందరూ ఇష్టలు దాని మీద నేను రావడం జరిగింది. ఇక్కడికి రానటువంటి వాళ్ళు ఏమైనా బాధపడిన వాళ్ళు కూడా నా పర్సనల్ రిక్వెస్ట్ ఎక్కడ ఉంది అందరూ కలిసికట్టుగా ఉండి ఇప్పుడు రాజుగారు ఎంత నెలకు పెట్టారు కాబట్టి మీరు 15 రోజులు మంచి పని చేసేలా ఉండి నెక్స్ట్ టైం విన్ అవ్వాలని కోరుకుంటూ అందరం కూడా కలిసికట్టుకుండాలని మనసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.